हेलो फ्रेंड्स, वेलकम टू होम स्टाइल कुकिंग। नेनु मी मानसा। ई रोज मनं तयार चेसुकुंटुन्नाम पल्लील चट्नी। इदि इड्लीलोकी दोसलोकी चाला टेस्टीगा उंटुंदंडि। मरि इंकेंदुकु आलस्यं, एला चेसुकोवालो मीकु नेनु रोज चूपिस्तानु। ఇక్కడ నేను ఒక కప్పు వేరుశనగ గుళ్ళు తీసుకున్నానండి। ఇవి చక్కగా మనము ఆయిల్ గట్ల ఏమీ వేసుకోకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి। చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని, లేదంటే లోపల పైనంతా తొక్క మాడిపోతుంది, లోపల మాత్రం ఉడకదు। సో అందుకోసమని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి। సో ఇలా అయితే సరిపోతుందండి। ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం। అదే ప్యాన్లో మనం ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని చూడండి, మిర్చిలని ఇలా కట్ చేస్తూ వేయాలండి। లేదంటే డైరెక్ట్గా వేస్తే అవి చిట్లే అవకాశం ఉంది। సో అలాగే మనము ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను మినప్పప్పు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి। ఇది ఫ్రై అయిపోతే చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది। సో మనం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేరుశనగ గుళ్ళు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక రెండు అల్లం ముక్కలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ అల్లము వేసుకొని మనం ముందుగా వేసుకున్న ఫ్రై చేసుకున్న దాన్ని కూడా యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి। సో ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకుందాం। ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లో కొన్ని ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు కూడా, అలాగే ఒక్క చిల్లీ అయితే సరిపోతుంది అది కూడా, అలాగే కొంచెము ఇంగువ వేసుకోవాలండి। సో దీన్ని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దాంట్లో యాడ్ చేసేసుకుంటే సో మన పల్లీ చట్నీ రెడీ।